దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సయ్యద్ ను పోలీసులు విచారించారు. పోలీస్ విచారణలో నిందితుడు చేసిన దొంగతనాల వివరాలను పోలీసులు తెలియడంతో వెంటనే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ రంగారెడ్డి తెలిపారు. నేను మేము గోదావరి హోమ్స్ దగ్గర నిన్న సాయంత్రం 18 గంటలకు గోదావరి హోమ్స్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తుంటే ఒక సస్పిషియస్ పర్సన్ మనకు దొరికిండు. అతని పేరు సయ్యద్ హాజీ, ఇతని పేరు అబ్బాస్ కూడా అంటారు. 36 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతనికి తను టెంపరీగా సూరారంలో రెసిడెన్స్, టెంపరీగా ఉన్నది రెసిడెన్స్. తర్వాత ఇతను మెయిన్ కూడా నాందేడ్ మహారాష్ట్ర జిల్లా నుంచి అక్కడ నేటివ్ ప్లేస్ ఉంటుంది. ఇతను ఏంటంటే ఇతను తీసుకొచ్చి మనం ఇంట్రోగేషన్ చేస్తే మనకు టోటల్గా 13 కేసులలో ప్రాపర్టీ ఎఫెన్స్లో ఇతను మనకు సమాచారం ఇస్తే మనము దాన్ని ఉపయోగం చేయగలిగిన జరిగింది. దగ్గర దగ్గరలో 32 తులాల బంగారం. దీంట్లో చందానగర్ ఒక కేసు, ఈడిమెట్ల 6 కేసులు, పేట్ బషీరాబాద్ కూడా 6 కేసులు ఉన్నాయి. మొత్తం టోటల్గా మనము దాదాపు 12 లక్షల రూపాయల వరకు రికవర్ చేయడం జరిగింది.